చాలామంది క్రైస్తవులను చూశాను, ఈ కంపెనీలో చాలామంది క్రైస్తవులను చూశాను, నా జీవితంలో చాలామంది క్రైస్తవులను చూశాను, కానీ ఇంత మంచి క్రైస్తవుడిని, ఇంత మంచి క్రైస్తవురాల్ని నేను ఎప్పుడూ చూడలేదు అని నీ గురించి ఎవరైనా చెప్తే, ఆ తండ్రికి ఎంత ఇష్టమండి, ఆ తండ్రికి ఎంత సంతోషం అండి. ఎప్పుడైనా ఆ తండ్రిని, ఎప్పుడైనా ఆ తండ్రిని సంతోషపెట్టే ప్రయత్నం చేశావా? స్కూల్లో మీ అబ్బాయి చదువుతున్నాడు, మీ అమ్మాయి చదువుతుంది, పేరెంట్స్ మీట్ ఉందని చెప్పేసి వాళ్ళు పిలిచారు, నువ్వు ఆ స్కూల్కి వెళ్ళావు, పేరెంట్స్ మీట్కి వెళ్ళావు. ఈ లోపల టీచరు, పక్క టీచరు మాట్లాడుకుంటూ మీ అబ్బాయి పేరు వచ్చింది. మీరు అటుగా వెళ్తున్నారు, వాళ్లకు తెలీదు మీరు ఆ అబ్బాయి తండ్రి అని చెప్పి, తల్లి అని చెప్పి అటుగా వెళ్తున్నారు. మీ అబ్బాయి పేరు పెట్టి, మీ అమ్మాయి పేరు పెట్టి, మా క్లాసులో పలానా అబ్బాయి ఉన్నాడు చూసారా, అద్భుతమైనటువంటి అబ్బాయి, అద్భుతమైన స్టూడెంట్, వాడు ఎంత చక్కగా టైంకి వస్తాడో, ఎంత నీట్గా డ్రెస్అప్ అయ్యి వస్తాడో, ఎంత క్రమశిక్షణగా ఉంటాడో, చెప్పింది ఎంత అద్భుతంగా నేర్చుకుంటాడో, ప్రతి స్టూడెంట్ అలాంటి వాడైతే ఎంత బాగుంటుందో అని మీ అబ్బాయి గురించి అంటున్నప్పుడు తండ్రిగా నువ్వు ఎంత పులకరిస్తావు, ఎంత సంతోషిస్తావు? సహోదరుడ సహోదరి, నీ గురించి ఒక అన్యుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆ పరమ తండ్రి ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. అడుగుతున్నాను నీకోసం, నా కోసం, మనందరి కోసం, తన రక్తాన్నే దారపోసిన, తనకున్నటువంటి సమస్తాన్ని త్యాగము చేసి సిలువ మీద ఆఖరికి ప్రాణాన్ని ఇచ్చేసిన ఆ ప్రియమైన పరమ తండ్రి, కనీసం ఒకరోజైనా నీ గురించి ఎవరైనా ఇలా చెప్తూ ఉంటే వినాలని ఎంత ఆశిస్తూ ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత మంచి క్రైస్తవుడు, ఇంత మంచి క్రైస్తవురాలు నేను ఎక్కడో చూడలా. అన్నీ గురించి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది, నా గురించి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఇటువంటి సేవకుణ్ణి నేను ఎక్కడా చూడలా, ఇటువంటి ఆత్మీయుని, ఇటువంటి బోధకుణ్ణి, ఇటువంటి కాపరిని మేము ఎప్పుడూ చూడలా అని ఎవరైనా చెప్తున్నప్పుడు ఆ పరమ తండ్రికి ఎంత సంతోషమండి, ఎంత ఆనందమండి. అడుగుతున్నాను, ఈ అవకాశము ఎప్పుడైనా ప్రభువుకి ఇచ్చావా? ఆ ఆనందాన్ని ఎప్పుడైనా దేవునికి మిగిల్చావా? అడుగుతున్నాను. శిష్యులట, క్రైస్తవులుగా పిలువబడ్డారట. 2000 సంవత్సరాల క్రితము అంత్యొకయలో క్రైస్తవులు అని వారిని పిలిస్తే అదే పేరు ఇప్పుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందేంతగా దీవించబడింది. కానీ ఈరోజు మనల్ని చూసి మనంతటి మనమే మనం క్రైస్తవులము అని చెప్పకుండా ఎవరైనా మనల్ని క్రిస్టియన్గా గుర్తించగలిగిన ఆత్మీయతను కలిగి ఉన్నామా? దురదృష్టం ఏమిటి, ఈరోజు మనం చెప్పాల్సి వస్తుంది, నేను ప్రతి సండే చర్చికి వెళ్తాను. అవునా, చర్చికి వెళ్తావా? నేను ప్రతి సండే చర్చికి వెళ్తా లోపలనుకుంటారు. మరి చర్చికి వెళ్ళి నీ బ్రతుకు ఇలా ఉంది ఎందుకు? చర్చికి వెళ్తున్నావు అని చెప్పి అంటున్నావు, మరి నీ బ్రతుకు ఇలా ఎందుకుంది? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ నీ మోకానికి చర్చ ఒకటి, మళ్ళీ నీ మోకానికి భక్తి ఒకటి అని లోపల అనుకుంటున్నట్లయితే ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. సహోదరుడు సహోదరి, నీ అంతటి నువ్వు, నేను క్రీస్తు నమ్ముకుంటున్నా, నేను చర్చికి వెళ్తా, నేను బైబుల్ చదువుతా, నేను యేసును నమ్ముకుంటున్నా, నేను క్రిస్టియన్ని అని నీ అంతటి నువ్వు చెప్తే తప్ప నువ్వు క్రిస్టియన్వని నీ చుట్టూ ఉన్నవాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నట్లయితే నువ్వు సరైన ఆత్మీయుడివి, ఆత్మీయురాలివి కాదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు దేవుడు ఆశించినటువంటి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు చూడడం లేదు. ఇది మనందరికీ సవాలు, ఇది మనందరికీ ఛాలెంజ్. ఏమిటా ఛాలెంజ్? మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం ఎవరో చెప్పకుండానే వాళ్ళు గ్రహించగలగాలి, క్రీస్తును మనలో చూడగలగాలి. అలా మనం క్రీస్తును చూపించగలిగిన నాడే మన తండ్రి మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు,
ఉప్పొంగిపోతాడు.